selfie diginattunde. It's a crazy, 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 crazy feeling. 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 సగం గెలుపుంది. మీరు పైన తిరిగే కాకులు అంటోళ్ళరా, అరిసేది ఎక్కువ మ్యాటర్ తక్కువ. మేము అడవిలో ఉన్న పులుల్లక్క, గర్జించే తక్కువ గట్స్ ఎక్కువ. అయినా నీ గెలుపు అనేది అరుపులోను పరుపులోను తలుపులోను ఎక్కడో ఉందేమో. నాకు బై బర్త్ బ్లడ్ లో ఉందిరా బ్లడీ ఫుల్. ఎవరికైనా బ్లడ్ టెస్ట్ చేస్తే హిమోగ్లోబిన్ ఎంత ఉందో తెలుస్తుంది. ఏళ్ళకేంటో బ్లడ్ టెస్ట్ చేస్తే ఈ గ్లోబల్ ఎంత మంది అబ్బాయిలతో ఆడుకున్నారో తెలుస్తుంది అన్నమాట. ఒక్కటి చెప్తా గుర్తుపెట్టుకో విషయం, అబ్బాయి గెలవాలంటే కష్టపడాలి, కానీ అమ్మాయి గెలవాలంటే కష్టపడేవాడిని పడేయాలి. ఎస్, కష్టపడేవాడిని పడేస్తే మీరు గెలుస్తారు, మేము కష్టపడి గెలుస్తాము. ఎలా కష్టపడతావు, ఎక్కడ కష్టపడతావు మాకు తెలుసు. సాంబా మ్యాటర్ ఎంత డ్రైవర్ అవుతుంది. అయినా కష్టపడటం అంటే కష్టపడటం. ఈ రోజుల్లో తాగే అబ్బాయిలు తప్పితే కష్టపడే అబ్బాయిలు ఎక్కడ ఉన్నారు చెల్లమ్మలారా? రోడ్డు మీద చూడు, ఎక్కడ చూడు, కుక్కల కంటే వీళ్ళే ఎక్కువ ఉన్నారు. తాగి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నారు. మీ బాబు కట్టించాడు రా రోడ్డు. అవేశపడుకో, అవేశపడుకో. ఎందుకులే, ఏ తల్లి కన్న బిడ్డు అని హెల్ప్ చేసి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా. అంత కటింగ్ వద్దు, మేము తాగి పడిపోయేదే మీ వల్ల. ఎప్పుడు చూడు, ఎవరు అడిగినా సరే ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటది, ఆడది ఉంటది అంటారు. మ్యాటర్ ఏంటంటే విజయం ఉన్నోడు వెనకతలే ఆడది ఉంటుంది అన్నమాట. ఒకటి గుర్తుపెట్టుకో, ఒక సీత ఉంది కాబట్టి ఒక రామాయణం వచ్చింది, ఒక ద్రౌపది ఉంది కాబట్టి ఒక మహాభారతం వచ్చింది, ఒక విష్ణు ప్రియ ఉండటం వల్లే పోవే పోరా వచ్చింది. ఆడమ్ అండ్ ఈవ్ ఇద్దరు ఉంటారు, అర్థమైందా? ఒక మగ ఒక ఆడ, అది తెలుసుకో. ఆ ఆడమ్ అండ్ ఈవ్ నుంచి సుడిగాల సుధీర్ దాకా ఎలా వచ్చింది? మిగతా ఆడ మగ వల్ల. ఆ మ్యూజిక్ డిలీట్ చేయండి రా, మీకు దండం పెడతా. ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుందిరా ఇక్కడ. చరిత్ర చూసుకుంటే మీరు గెలుస్తున్నారు, మేము గెలిపిస్తున్నాం. మేము లేకుండా మీరు ఒక్క అడుగైనా వేయగలరా? మీరు వెండి లాంటి వాళ్ళు, మోగేది ఎక్కువ మెరిసేది తక్కువ. మేము బంగారం లాంటి వాళ్ళు, మెరిసేది ఎక్కువ మోగేది తక్కువ. మీరు బంగారం అనుకుంటా, కానీ మేము డైమండ్స్. కోహినూర్ డైమండ్స్. చూడమ్మా అమూల్ బేబీ, థర్డ్ రౌండ్ అయిన తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. థర్డ్ రౌండ్ చూద్దాం రా, మేము గెలుస్తాం. ఒకవేళ ఓడిపోతే నీకు గుండు కొట్టిస్తా, నీకు గుండు కొట్టిస్తా. నేను గెలిస్తే నీకు గుండు కొట్టిస్తా. అదేంటి? ఏదైనా ఒకటేగా, ఏదైనా ఒకటేగా. ఓకే, సో ఇవాల్టి కొలవేరి డీ లోని ఫన్నీ క్వశ్చన్స్ ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? అమ్మా ఆన్సర్స్ మట్టికి చాలా ఇంటెలెక్చువల్ గా అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చి ఆలోచించి చెప్పండి. సో వీఆర్ స్టార్టింగ్ ది ఫస్ట్ రౌండ్. గర్ల్స్ స్టార్ట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అమ్మాయిలు లవ్ చేయకుండా ఉండాలి. ఓకే ఆగండి, ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే యాక్చువల్లీ సుధీర్ కి తెలుసు. సుధీర్ చెప్పు. రోజు
రోజుకో బీర్ బాటిల్ తాగాలి. దాని తప్ప ఇంకా దేనికి పనికి రావు కూర్చో. కాతమ్ముడు ఆ బీర్ తాగుతూ అలా నెత్తి కూడా రాసేసుకున్నావు, జుట్టు ఇలా నుంచింది. ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మాయిలకు దూరంగా ఉండాలి. అమ్మాయి అంటే మీ మమ్మీ కూడా అమ్మాయి కదా, దూరంగా ఉంటున్నావా? అబ్బా ఏమి చెప్పినావే, ఏమి చెప్పినావే. అమ్మాయిలు వేరే, అమ్మ వేరే. అమ్మాయిల్లోనే అమ్మ ఉంటది. అమ్మ ప్రాణం పోస్తుంది, అమ్మాయిలు ప్రాణం చేస్తారు, నీకు తెలియదమ్మా, వదిలేండి. ఇంకా పంచులేస్తాడు అనవసరం. టెన్త్ క్లాస్ దగ్గర ఇజ్జత్ పోయిద్దా రానా, పాపం తెలియదు, వదిలే వదిలే. ఆరోగ్యం ఉండాలంటే సెటిల్ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఏం అడ్వాన్స్డ్ ఉన్నారా అంటే, మనం కష్టపడం, సెటిల్ అన్న అమ్మాయిని చేసుకుంటే హ్యాపీ. ఆరోగ్యంగా ఉండాలంటే అనారోగ్యంగా ఉండొద్దు. ఆరోగ్యంగా ఉండాలంటే మూడు పూటలు రోజు పులిహోర కలుపుతూనే ఉండాలి నీలాగా. ఇప్పుడు తెలిసింది బాయ్స్ కి ఎంత నాలెడ్జ్ ఉందో. ఆరోగ్యంగా ఉండాలంటే విష్ణుప్రియ లాగా తినాలా. ఏ అమ్మాయి నీకే చేసింది. ఏయలే నేను అంతే, అంత అంత ఎనర్జీ ఉంది కదా అందుకే అని. వాడు చూడు అంత హట్ అవుతాడు, నేను అదే చెప్పా కదా అన్నా. రోజు మూడు పూటలు అన్నం తినాలా. అయ్యో చూడు 10th క్లాస్ వాడు చెప్పాడు. పోలే నానా నువ్వు హట్ అవుతావు. కానీ వాడు నాలా హెల్దీగా తినాలనలేదు. హెల్దీ కాదు, పందిలా తినడం ఉన్నాడు అది ఫీలింగ్ అది. సీరియస్ చెప్తున్నా విష్ణు, ఈ ఏజ్ లో కూడా ఇంత తింటుందంటే అది ఆరోగ్యంగా ఉంటుందంటే నిజంగా యాక్చువల్. మన తాతన జనరేషన్ కి మన నాన్నల జనరేషన్ కి తేడా ఏంటి? అప్పుడు ఇంటికెళ్ళి ఇట్లుంటాయి, ఇప్పుడు ఇంటికెళ్ళి ఇట్లున్నాయి, ఇట్లున్నాయి. అప్పుడు డైరెక్ట్ గా పులివర కలిపేది, ఇప్పుడు ఫోన్ లో పులివర కలుపుతున్నాం. అరే రే అమ్మో 10th క్లాస్ వాళ్ళు చేశాడు రే, ఈడేం చెప్తాడు, భయం అవుతుంది నాకు, చెప్పరా. అప్పట్లో ఎడ్ల బండి మీద లవర్ ని తీసుకోవే వాళ్ళు, ఇప్పుడు కేటీఎం బైక్ మీద లవర్ ని తీసుకోవుతున్నారు. అమ్మా తల్లి ఆన్సర్ చెప్తాలి. తాత జనరేషన్ లో తాత కర్ర పట్టుకుంటాడు, నాన్న జనరేషన్ లో పట్టుకోడు కదా. దీనికన్నా మా 10th క్లాస్ వాడు ఆన్సర్ నై వచ్చి సూపర్ రా, సూపర్ రా, హ్యాట్స్ ఆఫ్ రా నీకు. పక్కన అమ్మాయికి ముద్దు పెట్టాలంటే ఏం చేయాలి? పక్కన అమ్మాయికి ముద్దు పెట్టాలంటే పక్కనే ఊస పెట్టుకోవాలి, దూరం కాదు. అవునా, కూర్చో కూర్చో. పక్కన అమ్మాయికి ముద్దు పెట్టాలంటే ఫస్ట్ అది ముఖం కడుకుందో లేదో కనుక్కోవాలన్న. ముద్దు పెట్టాలంటే నోట్లు ఆల్ చేసుకోవాలి. ఏం చెప్పేవరా? ఆన్సర్ చెప్పమ్మా. ఆ అమ్మాయి చిన్నపిల్ల అయినా ఉండాలి. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంతేనేమో అందరికి కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పని చేయడం మాత్రం చేత కాదు. ఇప్పుడు చూడు మా వాళ్ళు ఇస్తారు మంచిగా. రే లక్ష రూపాయల ఎన్ని సున్నాలు ఉంటాయి? ఒకసారి మా మమ్మీ డాడీకి హాయ్ చెప్పరా. మీ పేరేంటి? నా పేరు అనిత. మీ మమ్మీ డాడీ పేరు? లక్ష్మీ కృష్ణ. అనిత వాళ్ళ మమ్మీ డాడీ లక్ష్మీ గారి కృష్ణ గారికి హాయ్. థ్యాంక్ యూ అన్నయ్య. లక్ష ఎన్ని సున్నాలు? ఆ ఇంటి పక్కన వాళ్ళకి కూడా హాయ్. ఆ కిరణా షాప్ లో కలిసిన వాళ్ళకి హాయ్. మీ ఇంట్లో కుక్క పిల్ల ఉంటే దానికి కూడా హాయ్ హాయ్. ఐదు సున్నాలు ఉంటాయి. చాలు కూర్చో, ఇక చాలు. ఐదు సున్నాలు అని చెప్పడానికి అందరికి హాయ్ చెప్పిస్తాం మాతోని. సున్నాలు ఇంటికేస్తారు, లక్ష పక్కన పెట్టారు. ఆటో 2.0, ఆటో 2.0. ఆన్సర్ చెప్పనా?
రూపాయలే సున్నలు ఎక్కడ ఉంటాయి అసలు? అది లక్ష రూపాయలే. మూడు రోజుల పాప ఎలా నడుస్తుంది? మూడు రోజుల పాప ఎలా నడుస్తుంది? మూడు రోజుల పాప నడుస్తుందా? అడగనికి క్వశ్చన్, అడగనికైనా బ్రెయిన్ ఉండాలి కదా. మై గాడ్, కూసాయి గజాల్. అమ్మ ఎత్తుకొని నడిపిస్తే నడుస్తుంది. దమ్మనండి అగుసం, అది కాదు. అనిత వాళ్ళ అమ్మగారు లక్ష్మీకి అండ్ నాన్నగారు కృష్ణ గారికి హాయ్. మూడు నెలల పాపని పడుకోబెడితే అమ్మాయికి వీపులో హిచ్చింగ్ అయితే సో కొద్ది కొద్దిగా జరుగుతుంది, దాన్ని నడవడం. ఆంటీ అంకుల్ బాయ్ బాయ్. పాప పడుకున్నప్పుడు కలగంటుంది, కలలో నడుస్తుంది. గమ్మనండి. సరేరా, సరే నువ్వు చెప్పు. నువ్వు మూడు రోజులు నా పాప మూడు రోజెస్ పట్టుకుని నడుస్తుంది. రోజులు పాప ఎలా నడుస్తుంది? మూడు రోజులు పాప నడుస్తుంది, మూడు రోజులు పట్టుకుని నడుస్తుంది. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. ఎంత ఎండినా తడుస్తుంది, ఏంటిది అది? కళ్ళు, ఐస్ ఐస్. కళ్ళు మూసుకొని కూర్చో. నువ్వు తెలుసుకోని నిలవాడు. నాలుక ఏడెడుతుందమ్మా? నాలుక ఎప్పటికి తడిసే ఉంటుంది, ఎండదు. మబ్బులు. సరే మబ్బు మొక్క వేసుకొని కూర్చో. సారి కూర్చోయ్యా, కూర్చో. అంబ్రెల్లా, అది వర్షం పడినప్పుడు తడుస్తుంది, మళ్ళీ మనం పక్కన వేసేటప్పుడు ఎండిపోతుంది. అంబ్రెల్లాని తీసి మూల కలిగించేసి కూర్చో. ఆన్సర్ వచ్చేసి టవల్. ఎండేసిన మళ్ళీ తుడుచుకుంటే మళ్ళీ తడిసిపోతుంది కదా. అంబ్రెల్లా ఓన్లీ వర్షాకాలంలో వాడతావు, టవల్ ఎప్పుడు వాడతావు? రోజు స్నానం చేయవా? కాదు, నువ్వు షూట్ కు వచ్చినప్పుడు ఎండలో అంబ్రెల్లాని వాడవా? అది ఎండిది కానీ తడవదుగా మళ్ళీ పక్కన పెడితే. నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్. వాటర్ బాటిల్ వాటర్ మొత్తం తీసినా లీటర్ ఉంటుంది. కోటర్. కోటర్ సాల్టీ కోటర్ దాగి వండుకో. అది 2 లీటర్ బాటిల్ లో 1 లీటర్ తీసేసిన ఇంకో లీటర్ ఉంటది కదా. ఓ, దట్స్ ఇంటెలిజెంట్ ఆన్సర్. బట్ వాటర్ మొత్తం తీస్తారా? అచ్చా, అయినా సరే లీటర్ ఉంటది. ఆన్సర్ చెప్పు. వాటర్ బాటిల్ లో లీటర్ గాలి ఉంటుంది. వాటర్ బాటిల్ లో ఇప్పుడు లీటర్ వాటర్ తీస్తావు. లీటర్ గాలి వచ్చేంటగా అసలు గాలిని ఎలా కొలుస్తాను తెలుసా? తెలుసు. సో ఈ రౌండ్ ఆడటానికి మా సైడ్ నుంచి రాబోతున్న కత్తి లాంటి అమ్మాయిలు ఎవరైనా చేయొచ్చా? చాన్ చాన్ చాన్, కమ్ ఆన్. నా వైపు నుంచి వస్తున్న అబ్బాయిలు ఎవరంటే 1 2 3 4, కమ్ ఆన్.
నేను విష్ణు మిమ్మల్ని కొన్ని పొడుపు కథలు అడుగుతాం. మీరు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే వచ్చి బజర్ నొక్కాలి. బజర్ నొక్క రైట్ ఆన్సర్ చెప్తే ఆపోజిట్ నుంచి ఎవరైనా సెలెక్ట్ చేసుకుని అలా అక్కడ కూర్చోబెట్టి అక్కడ అభిషేకం చేయొచ్చు వాళ్ళకి. ఆల్ రైట్ రెడీ, ఓకే ఐ విల్ ఆస్క్ యూ ఫస్ట్ క్వశ్చన్. నాకు క్యాప్ ఉంటుంది కానీ పెన్నుని కాను, నొక్కితే కానీ పని చేయను రిమోట్ ని కాను, నోట్లో పెట్టుకుంటారు కానీ తినడానికి ఇష్టపడరు, నేను ఎవరిని? టూత్ పేస్ట్. ఓకే ఇది కరెక్ట్ రాంగ్? సాంబా అడుగుదాం. సాంబా. సో వి గాట్ 1 పాయింట్ ప్రస్తుతానికి. Mom, attack! Tassa mia, let's do the mamma mia. Hor gali laga bachara, ninnu nariki pogu letta kichara. Ala maga kalisi bachara, ninnu nangi veya kaali bachara. Re re re, nilaya pahala murti bachindi ide kanchana. Evaindammai nadu, chinaboyade suru. ఓకే నౌ మై క్వశ్చన్, జాగ్రత్తమేనండి. రంధ్రాలు ఉంటేనే కానీ ఉపయోగపడతాను కానీ వలని కాను, నాతో ఆడుకుంటారు కానీ షటిల్ బ్యాట్ ని కాను, నాకు ఫేస్ లేకపోయినా నాకు పౌడర్ రాస్తారు, నేను ఎవరిని? క్యారమ్ బోర్డ్. అయ్యో తాళ్లతోను గొలుసులతో బంధిస్తారు కానీ కుక్కని కాను, ఇళ్లలో ఉంటాను బయట కూడా ఉంటాను, నేను ఎవరిని? ఉయ్యాల. ఏంటి ఎన్ని డాన్సులు వేస్తారు? థర్డ్ రౌండ్ ఉంది మాకు. ఎందుకు రా నువ్వు మ్యాచ్ ఫిక్సింగ్ చేసావా? ఓకే యువర్ నెక్స్ట్ క్వశ్చన్, జాగ్రత్త వినండి. ఇంటి ముందు ఉంటాను గానీ కుక్కని గాను, రోజుకోసారి మారుతాను గానీ పేపర్ ని గాను, నా కోసం పోటీలు పెడతారు గానీ నేను ఆటని గాను. చెప్పేస్తారు అమ్మ లీజీ. ముగ్గు. నన్ను బియ్యంతో తయారు చేస్తారు కానీ ఎవ్వరూ తినరు, నన్ను చేతిలోకి తీసుకుంటారు కానీ నన్ను పడేయడానికి తీసుకుంటారు, నేను ఎవరిని? పిండం. చెప్పక చెప్ప ఉన్న ఐదు ఆన్సర్ లో ఒక్కడ ఛాన్స్ వచ్చింది, అది కూడా ద రైట్ ఆన్సర్ ఇస్ అక్షంతులు.
సూపర్ రా, సూపర్ బాయ్స్, ఉంచుకోండి రా ఎనర్జీ. థర్డ్ రౌండ్ మన ఒకళ్ళు గెలిస్తే డాన్స్ చేయాలరా మనం. వాళ్ళు పాయింట్ గెలిచారు, మనం హృదయాలు గెలిచాం. థర్డ్ రౌండ్ ఉంచుకోండి రే, గెలిచిన తర్వాత మళ్ళీ మనం డాన్స్ చేయాలి. చాలా సందడి సందడిగా చాలా విక్టోరియస్ గా సెకండ్ రౌండ్ పూర్తయిపోయింది. నీ చూపులే నా ఊపిరి, ఓ సారిలా చూడే చెలి, అమవాసనే ఉన్నా మరి అందించవే దీపావళి. ఎందుకి చెలియా రెప్పల వలలో ఒదిగిన కలలా, కను పాపలు వెతికే రేపటి వెలుగును చూసి చూడవెలా. నయనం హృదయం నీవే నీవై, సమయం వెనుకే చేసా పయనం, తదుపరి జన్మకైన జాలి చూసే వీలుందంటే ఈ క్షణాన ఊపిరాపణ. అతను చచ్చిపోయాడు. నిజమైన ప్రేమకి మరణం లేదన్నది ఎంత నిజమో, మరో జన్మలో కలుస్తామన్నది కూడా అంతే నిజం. ఇరువురి తనువుల నిడిన ఈ ప్రేమ జత కలిసేనా మరుజన్మకైనా? నిండు నూరేళ్ల సావాసం, స్వర్గమవ్వాలి వనవాసం. అబ్బా, ఓల్డ్ సాంగ్, ఓల్డ్ కాస్ట్యూమ్, ఓల్డ్ అట్మాస్ఫియర్, ఓల్డ్ సెట్. బై ది వే, ఓల్డ్ గెటప్ లో సుధీర్ నువ్వు చాలా బాగున్నావు. థ్యాంక్ యూ. నాకెలా ఉంది ఓల్డ్ గెటప్? నీకు మళ్ళీ గెటప్ వేయడం ఎందుకు, నువ్వు ఆల్రెడీ ఓల్డేగా. నువ్వు ఎప్పుడో వయసు ఉన్నప్పుడు కాస్ట్యూమ్ తీసుకొచ్చి డాన్స్ చేసావు అనుకున్నా, గెటప్ వేశారు నీకు, గెటప్ వేశారు నీకు. కానీ ఓల్డ్ కాస్ట్యూమ్స్ పుణ్యమాని నేను ఎప్పుడు చూడండి ఒక చూసాను సుధీర్. ఏంటి అంటే ఈ గొట్టం ప్యాంట్ ని ఒక గొట్టంగా వేసుకోవడం చూసాను. పడిందా? లేకపోతే ఓల్డ్ కాస్ట్యూమ్ వేసుకొని లేట్ శ్రీదేవి గారు రెడీ అయి వస్తే నేను ముసల్దాన్ లో ఉన్నానంటావా? కొంపదీపుని శ్రీదేవి గారితో పోల్చున్నా ఏంటి? హే శ్రీదేవి గారే మ్యూజియం లో బొమ్మలో ఉంటారు, నువ్వు మ్యూజియం బయట దిష్టి బొమ్మలో ఉంటావు, దిష్టి బొమ్మలో ఉంటావు. చేసే మూడు ఉత్సాహం మొత్తం అన్ని సర్వనాశనం అయిపోతుంది. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది. ఎవరికి లేదండి సెన్స్? ఎవరికి లేదు? నీకు లేదు సెన్స్ పోనీ, నీకు దేవుడు ఏం ఇవ్వలేదు. ఫ్రెండ్స్ ఇవ్వలేదు, ఏమి అందం ఇవ్వలేదు. పక్కన అందంగా ఉంటే సిన్సియర్ గా పొగడొచ్చు కదా. చూడు మా అమ్మాయిలు చూడు ఎంత అందంగా ఉన్నారు. సిన్సియారిటీకి సింగిల్ మీనింగ్ రా మా అమ్మాయిలు. సిన్సియర్ గా ఉన్నాం, సింగిల్ గా ఉన్నాం, ఇవన్నీ మా దగ్గర కాదు. సిన్సియర్ గా ఉండాలన్న అబ్బాయిలే, సిన్సియర్ గా లవ్ చేయాలన్న అబ్బాయిలే, సింగిల్ గా ఉండాలన్న అబ్బాయిలే. మీరు సిన్సియారిటీ గురించి మాట్లాడుతుంటే
ఎలా ఉంది తెలుసా, తాటి చెట్టు ఎక్కి కొబ్బరికాయ కోసం ఎత్తుకున్నట్టు ఉండేది. ఏది దొరకదు, ఎవడు సిన్సియర్ గా ఉండదు. దయచేసి అంటే జోక్ లేదు, సిన్సియర్ గా ఉంటాం. అదిదండి, అసలు మీరు కరెక్ట్ గా అడిగితే అప్లికేషన్ లో మీ ఏజ్ ఎంతో చెప్పండి అంటే కరెక్ట్ ఒక్క ఏజ్ చెప్తారు మీరు ఎవరన్నా. ఏజ్ చెప్పే చెప్పని ఏజ్ అంత 95 or 22 అది ఏజ్ లోనే కన్ఫ్యూజ్ అయిపోతున్నావు. 32 ఇయర్స్ పెట్టుకొని 23 అని చెప్తావు, సిగ్గు లేదు. మళ్ళీ సిన్సియర్ సీట్ కింద నీరు అని మళ్ళీ చెప్తావు. నువ్వేం పెద్ద చిరంజీవి అనుకుంటున్నావా? వీళ్ళు పెద్ద రౌడీలు, నువ్వు బొంగులో లీడర్ వా? పొరత్తాడదు. హలో, మేం సిన్సియరే, మా ఏజ్ చెప్పమని టక్కని చెప్తాం. ఓటు ఎగ్గొడరాలి ఇంకా 20 అంటే 97 లోలే అంటే 97 లోలే చెప్పు, నీ ఏజ్ ఎంత చెప్పు. ఐఎమ్ 95 బాన్, 23 ఇయర్స్. హలో, 1995 లో బాన్ అయితే 23, 1895 లో బాన్ అయ్యావు నువ్వు. 123 అని చెప్పాలి నువ్వు, 123 అని చెప్పాలి నువ్వు. అయినా చేతిలో కీ ఉందని ప్రతి డోర్ ఓపెన్ చేస్తామా? అలానే సిన్సియర్ గా ఉన్నావని చెప్పి ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ మేము చెప్పాం. ఏ నువ్వు చెప్తావా నిన్న నైట్ ఏ అమ్మాయితో ఉన్నావు, ఏ పబ్ లో డిచ్చిక్ డిచ్చిక్? నిన్న నైట్ నేను ఇంట్లోనే ఉన్నా. ఇంట్లో ఉండి సిన్సియర్ గా ఏం చేసావు? స్కిట్ రాసుకోండి, ఇలా ఇంటరప్ట్ చేస్తున్నారు. నువ్వు స్కిట్ సిన్సియర్ గా స్కిట్ రాస్తున్నా? పెన్ను పేపర్ పడతావరా నువ్వు? స్కిట్ నువ్వు రాస్తావా? రామప్రసాద్ కష్టపడి రాస్తే వచ్చి చేసి. అవును రాస్తాడు, ఐడియల్ జీ ఇచ్చేది సీను గాడు. వాళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయాలి కదా, ఎంకరేజ్ కమాన్ కమాన్ రాయ్. అది నేనే చాలా టూ మచ్ చేస్తున్నా విషయం. నేను 3 మచ్ 4 మచ్ 5 మచ్ కూడా చేస్తా, స్టేజ్ నాది, పర్ఫార్మెన్స్ నా. ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి, అంటేనేమో అందరికి కోపం వస్తుంది. మీ అమ్మాయి నిజంగా సిన్సియర్ గా ఉంటే దేశంలో ఏ అబ్బాయికి సిగరెట్లు మందు పట్టుకునే అవకాశం రాదే. మీరు సిన్సియర్ గా లేకపోతే పాపం ఎంతో మంది నాలాంటి వాళ్ళు. ఇంకా ఇవన్నీ మనం సిన్సియర్ గా ఇప్పుడు రౌండ్ స్టార్ట్ చేస్తాం. ఇవన్నీ వద్దు ఇంకా మాకు, ఎవరైతే సిన్సియర్ గా ఉంటారో వాళ్ళు గెలుస్తారు. ఓకే, సిన్సియర్ కాబట్టి ఇప్పుడు దాకా జరిగిందంతా తూచ్. ఓకే, తూచ్ తూచ్. నీ స్కోర్ 0, నా స్కోర్ 0. ఓకే, తీసుకో, నో ప్రాబ్లం. ఇప్పటి నుంచి సిన్సియర్ గా ఆడదాం. ఈ రౌండ్ ఎవరు గెలిస్తే వాళ్ళు రియల్ లైఫ్ లో సిన్సియర్. ఎగ్జాక్ట్లీ, మీరు గెలిస్తే మీరు సిన్సియర్, మేము గెలిస్తే మీరు సిన్సియర్. అయిపోయారా? ప్రూవ్ అయిపోయింది, మేమే సిన్సియర్. ఆ తెగ తెగ మరిగిన రత్వం నాది. ఓకే, దీని ముసలి రత్వం దీని కదా వేస్తారేంటి? అయ్యో అయ్యో అయ్యో. ఆల్రైట్, సో నా సైడ్ నుంచి రాబోతున్నా. చాలా సింపుల్ అడుగుతాను. పంచభూతాలు అని వేటిని అంటారు? వేటిని అంటారు పంచభూతాలు అని? నీరు, అగ్ని, నేల, ఆకాశం, మంట. రామలోడు వచ్చినాడు రా, అల్లు అర్జున్ గారు ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ ఆగారు. నువ్వు అక్కడే అక్కడ అవుతున్నావు ఏంటో అది. ఎంత మంది అబ్బాయిలకి మీసాలు ఉంటే అన్ని పాయింట్స్ ఇంటూ 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 36. పర్లేదు, పాయింట్ 42 చాలే, 42 చాలే మనకి. 43.
అమ్మాయిలు కూడా మీసాలు పెట్టుకొని మమ్మల్ని గెలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ. మర్చిపోయి నీ కూడా నాగా. ఇప్పుడు కూడా మేం పాయింట్స్ ఇచ్చి మీకు మీరు కూడా మేము సిన్సియర్ గా ఒప్పుకున్నట్టే మీసాలు పెంచుకొని వచ్చారంటే 44x10 440. అరే తిరుగుతాందే బుర్రా. ఏంట్రా నాకు తెలిసి ఇది 8 చుక్కల ముగ్గు అనుకుంటా. 8 చుక్కల ముగ్గు అనుకుంటా. పాపం ఈ అమ్మాయి బాగా చూడాల, ఆయన పాటేశారు నాకు వెళ్ళదు అమ్మాయి అక్కడ చేస్తుంది. ఇప్పుడు మా పాపకు పాట వేస్తారు చూడు, పాటేయండి. సబకి పెట్టేసానే అన్నేమో కరణానికి కొట్టేసానే. అమ్మాయిని పాపం డాన్స్ చేయలేదు, అమ్మాయి డాన్స్ ముందుకు వెళ్ళిపోతున్నాడు. పివి సింధు ఏ ఆటలో ప్రసిద్ధి? సిగ్గులేదురా పివి సింధు ఎందులో తెలియదరా? బ్యాడ్మింటన్. ఇలా అండం కాదు. బ్యాడ్మింటన్ అంటే ఏంటి? పెద్ద టేబుల్ ఉంటది, దాని మీద స్టిక్ పెట్టి కాయిన్స్ కొడతారు, కాయిన్స్ కొడతారు. అది బ్యాడ్మింటన్ అరా? ఏంట్రా బ్యాడ్మింటన్ తెలియదారా? ఇది తెలుసు మళ్ళీ. ఓకే స్కోరింగ్ టైం. ఇద్దరి స్కోర్స్ మళ్ళీ. ఆగు, కాలిపోతుంది అక్కడ, కాలిపోతుంది అక్కడ. ఇద్దరు స్కోర్స్ మళ్ళీ మొదటి నుండి. సాడ్ సాంగ్ వస్తే ఇద్దరు అమ్మాయిల నూతులోకి, ఫాస్ట్ సాంగ్ వస్తే ఇద్దరు అబ్బాయిల నూతులోకి. నేను చాలా సిన్సియర్ గానే దేవుని ఎక్కువ పాయింట్స్ ఇమ్మన్నా, ఐ డోంట్ నో వాట్. ఓకే సాంబా సాడా ఫాస్టా? అట్లీస్ట్ ఫాస్ట్ ఏరా. సాడ్ సాంగ్ వేస్తే అమ్మాయిలు. సాంబా మేము ఆన్సర్ చెప్పాం సో ఫాస్ట్ ఏ. 440 సార్ అండిపోతుంది సార్ ఆన్సర్ సార్. ఏ ఏంటి సార్ ఏదో ఒకటి చెప్పండి నిరంజన్ గారు. సై సై సయ్యారే, సై సై సయ్యారే, సై సై సయ్యారే, సై సై సయ్యారే, సై సై సయ్యారే. ఇది సాడ్ సాడ్ సాంగ్ మరి ఫాస్ట్ అలా ఏ సై సై సయ్యారే అంటారు. సాడ్ సాంగ్ కాబట్టి సై సై సయ్యారే. మీరు మారిపోయారు సార్, మారిపోయారు సార్ మీరు. ఇదిగో గర్ల్స్ ఇద్దరు అబ్బాయిలు అచ్చడిగా తీసుకెళ్లి ముంచేనామా. ఇటు నువ్వే మనసెటు చూస్తే అటు నువ్వే, ఎటు వెడుతున్నా ఏం చేస్తున్నా ప్రతి చెట్టులో డబ్బులు పోయని. మెరిసే మెరుపా
అదేదో బాగుంటదిరా మొత్తం తాకంత లోపల పెట్టి బుర్రోసారి బయట పెడుతుంది బుర్రోసారి బయట పెడుతుంది చాలా ఈజీ క్వశ్చన్ హ్యాపీ డేస్ మూవీ డైరెక్టర్ ఎవరు రాజమౌళి రాజమౌళి చెప్తా అని చెప్పి వచ్చి చెప్పేది ఇదా దానికే మళ్ళీ బజర్ నొక్కావా అబ్బాయి వీడికి ఒకసారి ఛాన్స్ శేఖర్ కమల్ల మరి బజర్ నొక్కొచ్చు కదరా అచ్చా ఫ్లోర్ మూమెంట్ లో అలిసిపోయి ఉంటుంది హ్యాపీ డేస్ మూవీ డైరెక్టర్ శేఖర్ కమల్ మావాడు రైట్ చెప్పాడు నువ్వు రాంగ్ చెప్పావు ఏదైనా మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి సమానంగా పంచుకోవాలి ఇద్దరు కలిసి దూకండి అమెరికాని కనిపెట్టింది ఎవరు ఆయన పేరు మీద ఒక పాట కూడా ఉంది జీన్స్ అనే మూవీలోని తక్కడి 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 జిమ్ అలాగే ఇంకోటి పాట ఉంటుంది హైరబ్బా అది నేను రష్మేశం అది కాదు ఇంకోటి ఇంత చక్కగా పాట పెట్టారు కదా ఓరి పడవా బాబా 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 బాగు పడవా బాబా 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 ఓరి పడవా అసలు వీడి పెద్ద మసు కడలేదు అసలు వీడి మహా నష కడలేదు ఇంటి కాడు చూడు మహా సీజ జనగణ మాన రాసింది ఎవరు రవీంద్రనాథ్ ఠాగూర్ దూరంగా రంగా చంగా తాక కొయ్యాల It's scoring time. Congrats, ee episode winners meere. Yeah! Are chitti ra. Ee undi. దీని బట్టి మీకు ఏమర్థమైంది అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సరి సమానంగా సిన్సియర్ గా ఉంటారు మిత్ర కాఫర్ రెడీయా yes ready last question ఏ టీమ్ అయితే ఆన్సర్ చెప్తారు వాళ్ళే విన్నర్ yes sir I am ready for the challenge no this is what I want this is not what I want I want I am I sincere I don't want it all please but I want yep. భూమికి ఆకర్షణ శక్తి ఉందని కనిపెట్టింది ఎవరు సూపర్ రా అదిరా సర్ ఐజాక్ న్యూటన్ అదిరా అదిరా ఇంకా లాస్ట్ ఒక్క క్వశ్చన్ ఎందుకు ఇందా జుబి ఏ బాయ్స్ మడవేరా వెనా Salam Rocky Bhai Rock Rock Rocky Salam Rocky
నేను మిమ్మల్ని గెలిపించడానికి చెప్పలేదు. మనం గెలవాలి కదా అంటే తొక్కల డైలాగ్. హలో, నేను సుధీర్ కి బిగ్ ఫ్యాన్. ఇక్కడ మనకి ఒక లిస్ట్ ఉండొచ్చేమో, కానీ మనల్ని మనం తగ్గించుకోకూడదు. తగ్గించుకోలా సుధీర్ కోసం ఏమైనా చేస్తా. నువ్వు వెళ్ళిపోతే మా అబ్బాయిలు విన్నర్స్ గా డిక్లేర్. వెళ్ళిపోతే మేము సిన్సియర్ కాదని ఒప్పుకున్నట్టయితే నేను సిన్సియర్, నేను ఇక్కడే ఉంటాను, నేను అవమానం భరిస్తాను, ఏమైనా తీసుకుంటాను. ఐఎమ్ స్టేయింగ్ ఆన్ ది స్టేజ్. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులకు. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో సర్వనాశనం అయిపోతాయి. ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చేసే మూడు చేసే మూడు చేసే మూడు చేసే మూడు. మౌనంగా వెళుతున్నా, వెళ్ళాలని లేకున్నా దూరంగా వెళుతున్నా. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. పోనివ్వండి నాకు. పోనివ్వండి నాకు. నా మనసు నీ నీడలో వదిలేసి వెళుతున్నా, నా కలలు నీ దారిలో పారేసి. గెలిచాం.